తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి. నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం 8888 కోట్ల కుంభకోణం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని, మా గవర్నమెంట్ని, కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సుధిని సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ IHP అంటారు దాన్ని, దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చినట్టు చేసిండ్రు. IHP అనే కంపెనీ వారు NSCకి BSCకి ఏం రాసినారంటే ఈ 1137 కోట్ల వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది, అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. 1137 కోట్ల వర్క్లో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట, ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధ కన్స్ట్రక్షన్, దాంతోపాటు AMR ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు, ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్దోళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరిది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయ్బరేలీ ఆమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యద్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13, అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం, ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం,
ఇండ్లల్లో లంకె బిందెల కోసం. మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 2010లో, అప్పుడేం జరిగింది, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, అమరుల కోసం, యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చవాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం. 8,888 కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు, ఏ పద్ధతిని పిలిచారు, ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెసు బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8,888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే, మీరు ఒకటి కాకపోతే, కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్, అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు కనుక మౌనంగా ఉన్నా, మీరు కనుక విచారణకు ఆదేశించకపోయినా, తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు. టెండర్లు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి చెప్పడం లేదు. ఇది కేవలం ఒక కుంభకోణం, ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి. మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది, అక్కడేం జరిగింది, ఫోర్త్ సిటీ, ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది, ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో, పైన స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది. కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు, చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది.